హై గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ప్రస్తుతం సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఒక 130 పాయింట్ లాభంతో ట్రేడ్ అవుతుంది. 25,174 పాయింట్ల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 45 పాయింట్ల లాభంతో 7,655 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఉదయం కొద్దిగా మార్కెట్స్ లో అనిశ్చితి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాల నేపథ్యంలో మార్కెట్స్ లో ఈ వీక్నెస్ మనం చూసాం. అయితే అనూహ్యంగా రీబౌండ్ మనకు కనిపించింది. ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా రీబౌండ్ అయ్యాయి. చైనీస్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 3-3.5% మేర కోలుకుని క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిమెంట్, ఇన్ఫ్రా, పవర్, ఫార్మా రంగ షేర్స్ లో కొనుగోళ్ల మద్దతు మనకు లభించింది. దీనివల్ల మార్కెట్స్ లో కొద్దిగా ఇవాళ మనకు అప్సైడ్ రావడం మనం చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని స్పెసిఫిక్ రంగాల షేర్స్ గురించి, కొన్ని స్పెసిఫిక్ రంగాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫర్టిలైజర్ స్టాక్స్ ఒకటి, షుగర్ స్టాక్స్, సిమెంట్, ఆటో ఆన్సిలరీ అండ్ మెటల్స్, ఫార్మా, ఈ 4-5 కౌంటర్స్ లో మనకు బయింగ్ కనిపించింది. దానివల్ల మార్కెట్స్ లో ఇవాళ పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. కొన్ని బజింగ్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే శిల్పి కేబుల్స్ ఒకటి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, మల్టీ బేస్, దక్కన్ సిమెంట్స్, కావేరీ సీడ్స్, గాడ్ఫ్రే ఫిలిప్స్, గతి, వక్రాంగి సాఫ్ట్ తో పాటు సిమెంట్ రంగాల షేర్స్ లో కూడా ఇవాళ కొంత కొనుగోళ్ల మద్దతు లభించిందని చెప్పుకోవాలి. ఓవర్ గా మార్కెట్స్ ఇక్కడ నుంచి రీబౌండ్ ఏ మేరకు అయ్యే అవకాశం కనిపిస్తుంది. వరుసగా 9-10 సెషన్ల పాటు వచ్చిన నష్టాలు కొద్దిగా బ్రేక్ పడినట్టేనా అండ్ టెక్నికల్ సీన్స్ సూచిస్తున్నాయి. 7,650 పైన మార్కెట్స్ ఏ మేరకు సస్టైన్ అవ్వచ్చు అనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు ఇద్దరు అనలిస్టులు విశ్లేషణ చేసి సిద్ధంగా ఉన్నారు, బాలాగారు అండ్ సుందర్ గారు. సార్, 7-8 సెషన్స్ తర్వాత మనం వరుస నష్టాలు చూసాం. ఇవాళ ఏమన్నా ఈ సెషన్ తర్వాత నాట్ మేబీ అండి, ఎందుకంటే ఇంకా కూడా మనకి యూనో ఎక్స్టర్నల్ అండ్ డొమెస్టిక్ క్యూస్ అనేవి అంత పాజిటివ్ గా లేదు. మనకి యాక్చువల్లీ రేపు ఎల్లుండి 2 డేస్ యుఎస్ ఫెడ్ మీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత పెంచుతారనే దాని మీద డెఫినెట్లీ దేర్ బి సమ్ అన్సర్టనిటీ. సో అదొక మేజర్ యూనో ఎక్స్టర్నల్ ఈవెంట్ అని చెప్పుకోవాలని. అండ్ డొమెస్టిక్లీ డెఫినెట్లీ మనకి యూనో ఈ జిఎస్టీ అనేది ఒక మేజర్ క్వశ్చన్ గా తయారైంది. సో కొద్దిగా పాజిటివ్ సంకేతాలు వచ్చినా గానీ ఐ డోంట్ థింక్ దిస్ గోయింగ్ టు బి ఎనీ మేజర్ క్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ నేచర్. సో ఈ రెండు అసలు ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు అండి. కాబట్టి మనకి లాస్ట్ 5-7 ట్రేడింగ్ సెషన్స్ బాగా క్షీణించినాయి, అమ్మకాలే ఎక్కువ జరిగినాయి. కాబట్టి ఫ్రైడే వీ సా సమ్ ప్యాలిటరీ బయింగ్, బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డొమెస్టిక్ ఇన్సూరెన్స్ ఇద్దరు కూడా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత కొనుగోలు చేశారు, క్లోజ్ టు అబౌట్ 500 crores ఇద్దరు కలిపి. సో అదే కొద్దిగా కొనసాగొచ్చండి. ఇవాళ రేపు యూనో వాల్యూ బేస్డ్ బయింగ్ అనేది కింది నుంచి ఎమర్జ్ అవుతాను కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కంప్లీట్ ట్రెజెక్టరీ, పాజిటివ్ ట్రెజెక్టరీ అని మాత్రం మనం చెప్పుకోలేము. బట్ ఈ వీక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ అండి. ఫస్ట్ యుఎస్ హైక్ ఒకటి చూసిన తర్వాతనే మనకి డాలర్ ఎక్కడ వీక్ అవుతుందో, డాలర్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో, ఇతరత్ర వేరే ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ ఎంత వీక్ అవుతుందో, ఎస్పెషల్లీ రూపీ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చాలా మంది కీన్ గా అబ్జర్వ్ చేసి చూస్తుంటారు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ అ మేజర్ రివర్సల్ ఆఫ్ ట్రెండ్ అండి. ఇట్స్ ఓన్లీ స్మాల్ డెడ్ క్యాట్ బౌన్స్ అండ్ కన్సాలిడేషన్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి కొద్దిసేపట్లో కేసీఆర్ చంద్రబాబును కలవబోతున్నారు. ఐతు చండీ యాగానికి సంబంధించి ఆయన ఆహ్వాన పత్రిక అందజేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మంత్ ఎండింగ్ ఆయన తలపెట్టిన ఐతు చండీ యాగానికి సతీ సమేతంగా రావాలని చెప్పి కేసీఆర్ విజయవాడ వెళ్లి ఆయన ఆహ్వానిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వాళ్ళ ఇద్దరి మధ్య భేటీ జరగబోతుంది. సోని గారు, టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి? 7650 దగ్గర గట్టి సపోర్ట్ లభిస్తున్నట్టుంది. ఆ పైన సస్టైన్ అవ్వచ్చా, ఆర్ సెల్ ఆన్ ర్యాలీస్ స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవాలా? ఈ లెవెల్లో చూస్తే కనుక టెక్నికల్లో మార్కెట్ కొంచెం పాజిటివ్ దాన్ని కొంచెం నిలకడ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మనం లాస్ట్ 2 మంత్స్ గా చూస్తే కనుక 8,400 నుంచి 7,500 వరకు, అంటే ఇంచుమించు 800 పాయింట్ల వరకు నిఫ్టీ బాగా పట్టడం జరిగింది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ షార్ట్ టర్మ్ లోను, వీక్లీ చార్ట్ లో ఒక మీడియం టర్మ్ లోను రెండింటిలోనూ కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తుంది. అంటే ఇమీడియట్ కరెక్షన్ అయితే ఆగే అవకాశం ఉంది. బహుశా ఎక్స్టర్నల్ నెక్స్ట్ 2-3 డేస్ ఏమైనా కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్ బేరిష్ అండ్ డౌన్ ట్రెండ్ ఉండకపోవచ్చు. ఒక నీజర్క్ రియాక్షన్ వచ్చి మార్కెట్ ఒక రికవరీ వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఇందాక మనం చెప్పినట్టు ఒకటి టెక్నికల్ గా ఓవర్ సోల్డ్ పొజిషన్, రెండోది మనం మంత్లీ చార్ట్లోను అలాగే వీక్లీ చార్ట్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ 7,500 నుంచి 7,600 మధ్యలో ఒక క్లియర్గా కనిపిస్తుంది. 2-3 మేజర్ బాటమ్స్ కూడా కనిపింది, డబల్ టాప్ డబల్ బాటమ్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. సో మార్కెట్ ఈ లెవెల్లో కనుక బ్రేక్ అవ్వాలంటే మరింత మేజర్ కన్సాలిడేషన్ వచ్చి కొంచెం బేర్స్ బలం పెంచుకొని కానీ ఈ లెవెల్ని ఛేదించలేదు. సో అప్పటి వరకు మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది. ఒకవేళ కనుక ఈ కన్సాలిడేషన్ లో నెక్స్ట్ 2-3 రోజుల్లో కనుక మార్కెట్ ఇవాళ రికవర్ అయినట్టు రేపు ఎల్లుండి కూడా కొంచెం స్థిరంగా ఉండి ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చిందంటే కనుక దాన్ని టెక్నికల్ గా అప్వర్డ్ రివర్సల్ బార్ అంటాం. అప్పుడు మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో షార్ట్ పొజిషన్స్ ఉంటే కవర్ చేసేయచ్చు, లాంగ్ పొజిషన్ ఉంటే కనుక ఇవాళ ఒక చిన్న డిప్ లో ఈ 2-3 రోజుల్లో వచ్చే డిప్ లో
క్లోజర్ టు 7550 లాంగ్ పొజిషన్ తీసుకుని ఎంబడే 7500 కింద 50 basis points కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్ స్టాక్స్ అన్ని కూడా 10-15% వరకు బాగా పట్టడం జరిగింది. ఇవి కూడా కొంచెం ఒక షార్ట్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. బట్ ఏదైనా సరే ఈ 1-2 డేస్ కొంచెం నిలకడ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హుజూర్ నగర్ నుంచి నరసింహాచార్య. నమస్కారం, చెప్పండి. టాటా స్టీలను మిఖేల్ కాణిస్వామి SBI గతంలో తీసుకున్నాం. ఏ పేరులో తీసుకున్నారు? అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు కొనొచ్చు వాటిని. టాటా స్టీల్స్ అండ్ మిఖేల్ ఎలక్ట్రానిక్స్. టాటా స్టీల్ లో మటుకు టెక్నికల్ గా ఇవాళ కొంచెం రీబౌండ్ అవడం జరిగింది. లాస్ట్ 1 మంత్ కూడా కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుంది. టెక్నికల్ గా మార్కెట్ బాగా పడినప్పటికీ టాటా స్టీల్ లో ఒక మేజర్ కన్సాలిడేషన్ 220-240 మధ్యలో జరుగుతుంది. సో ఒకవేళ కనుక మార్కెట్ ఈ లెవెల్ కనుక రికవర్ అయితే కనుక ఫర్దర్ ఒక మేజర్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్లో ఒక చిన్న డిప్ లో మీరు టాటా స్టీల్ బై చేయొచ్చు. మిక్ ఎలక్ట్రానిక్స్ మటుకు ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయండి. బట్ టెక్నికల్ గా చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ అప్ ట్రెండ్ తర్వాత హైయర్ రేట్ లో కూడా కొంచెం మిక్ ఎలక్ట్రానిక్ కన్సాలిడేషన్ లోనే కనిపిస్తుంది. పెద్ద వీక్నెస్ ఏమి కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ర్యాలీ వస్తే కనుక మళ్ళీ రీసెట్ హై అయినా ఒక 35 ఆ లెవెల్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండింటినీ ప్రస్తుతం హోల్డ్ చేయండి. మెదక్ నుంచి కపిల్ రెడ్డి. మరో కాలం అడగండి కపిల్. తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? జిఎంఆర్ ఇన్ఫ్రా అండ్ కావేరీ. యా, జిఎంఆర్ ఐ థింక్ ఇట్స్ అట్ ద మోస్ట్ ట్రేడింగ్ బెట్ అండి. ఎందుకంటే రీసెంట్లీ మనం ఆల్మోస్ట్ 18+ నుంచి కొద్దిగా 15-15-50 మధ్యలోకి రావడం చూసాం. బట్ ఐ డోంట్ థింక్ ఫండమెంటలీ ఎనీథింగ్ హ్యాస్ రియలీ చేంజ్డ్ ఇన్ ద కంపెనీ, ఎక్సెప్ట్ వాళ్ళు కొద్దిగా ఫ్యూయల్ సప్లై అరేంజ్మెంట్స్ అనేది కుదిరాయి కాబట్టి కొద్దిగా మెరుగు. బట్ స్టిల్ ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకున్న అసెట్స్ అన్ని స్ట్రిప్పింగ్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓన్లీ ఎ ట్రేడింగ్ బెట్ అండి, డెఫినెట్లీ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ బెట్. కావేరీ సీడ్స్ ప్రాబ్లమ్ మనకి ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఏముండవండి. సో జనరలీ సీడ్ కంపెనీస్ కి ఫస్ట్ క్వార్టర్ విచ్ ఇస్ జూన్ ద బెస్ట్ క్వార్టర్ కాబట్టి, అండ్ దాని తర్వాత కొద్దిగా చిన్న కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ సర్ఫేస్ అయినాయి కాబట్టి భారీగా సెల్లింగ్ కి గురైందని. సో ఐ థింక్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత స్టెబిలిటీ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ యూ కెన్ బెట్ కావేరీ సీడ్స్. బట్ మినిమం విత్ ఎ 2-3 ఇయర్ వ్యూ అండి, అంతకంటే ముందర అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ నాట్ వర్త్ బయింగ్ అట్ దిస్ స్టేజ్. మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ శివరామ్ ఉన్నారు. శివరామ్, హలో సార్. క్వశ్చన్ ఏంటి శివరామ్ గారు, వినిపిస్తుంది? సార్, అవంతి ఫీడ్స్ గురించి కనుక్కుందామని ఒకసారి ఫోన్ చేశాను సార్. ఏప్రిల్ లో తీసుకున్నారండి? అది ఆల్టైమ్ హై 33,000 రూపాయలు తీసుకున్నాం సార్. ఓకే, అది ప్రెసెంట్ చాలా 25,020 అంటే అది స్ప్లిట్ అయింది తర్వాత 475 అంత నడుస్తుంది. యా, అది పెరగడం కూడా అట్లాగే పెరిగిందండి. లాస్ట్ 1-1.5 ఇయర్ చూసుకుంటే అది చాలా స్ట్రాంగ్ గ్రోత్, ఆల్మోస్ట్ 3-5 times పెరిగిన స్టాక్ అది. సో మీరు హైలో తీసుకున్నాను మీరే అంటున్నారు కాబట్టి ఇట్ విల్ రియలీ కన్సాలిడేట్ ఎ లాంగ్ టైమ్ అండి. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఇట్లా ఏదైనా 3 times, 4 times, 5 times పెరిగినప్పుడు ఆ కన్సాలిడేషన్ ప్రైస్ వైజ్ అండ్ టైమ్ వైజ్ కరెక్షన్ అనేది చాలా టైం పడుతుంది. ఫండమెంటలీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. సో డెఫినెట్లీ ఆల్ యూ హావ్ టు డూ ఇస్ వెయిట్ ఫర్ మేబీ 1 or 2 టు, లేదు మీరు ఒకవేళ సెకండ్ ప్రైస్ లో యావరేజ్ చేసుకోదలుచుకుంటే డెఫినెట్లీ వెయిట్ చేయండి. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ప్రాబ్లీ 10-15% ఇక్కడ నుంచి పడితే సెకండ్ ప్రైస్ లో యావరేజ్ చేసుకోండి. వరంగల్ నుంచి ప్రసాద్. వరకాల సార్, మనకు వచ్చినచ్చి బాలాగారిని, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 90% ప్రాఫిట్ లో ఉన్నా అండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా ఎక్విటీ ఇవ్వమంటారా, టార్గెట్ ఏదైనా చెప్తారా? వాళ్ళు సార్ టార్గెట్ సెపరేట్ అండి, బట్ 90% మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారంటే వెరీ గుడ్ సైన్. యా, బేసికలీ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి ఉంటుందండి. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి, ఇతరత్ర అది కాకపోయినా మళ్ళీ వేరే స్టాక్ అనే దొరుకుతుందండి. 90% ప్రాఫిట్స్ ఉన్నప్పుడు జనరలీ కొద్దిగా ప్రాఫిట్ ఆఫ్ ద టేబుల్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమే.
కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి ఇదే పడితే మళ్ళీ కవర్ చేసుకోండి. లేని పక్షంలో మీకు వేరే ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా కొద్దిగా ప్రవేశం దొరికే అవకాశం ఉంది. బట్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ తీసుకోవడం మాత్రం ఉత్తమమైనండి. తాడిపేట నుంచి రంగనాథ్ మరి కాలర్. హలో రంగనాథ్ గారు. మాకు పేరప్ స్టేటస్ లో ఉందని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుంది. మేము ఈ సేల్ లో అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ కట్టేది మేడం, లేదంటే కట్టే అవకాశం ఇంకా కరెక్షన్ ఎంతవరకు కలుగుతారు సార్ మార్కెట్ ఏమన్నా అంటే మీరు యూలిప్ ఫోర్ ఇయర్స్ కట్టారా? ఫోర్ ఇయర్స్ కట్టినాము. ఓకే ఫైన్. మీరు రేపు మార్నింగ్ కాల్ చేయండి, రేపు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ బాలరాజ్ గారు వస్తారు, ఆయన మీ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టారు అండ్ ఫండ్ వాల్యూ ఎంత ఉంది కరెక్ట్ గా తెలిస్తే వాటికి స్పష్టమైన సమాధానం చెప్పచ్చు. మరో కాల్ ఉన్నారు. హలో సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7700 లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ తీసుకున్నానండి 100 రూపీస్ అనుకోండి, అప్పుడు నాకు నా బ్రేక్ ఏమన్నా 77 ప్లస్ స్ట్రైక్ 7800 పైన ఉంటేనే నాకు బ్రేక్ ఏమన్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7500 లో కాల్ సెల్ చేశాను అనుకోండి, 200 లో నేను కాల్ సెల్ చేశాను, కాల్ సెల్లింగ్ ఇప్పుడు ప్రాఫిట్ ఎప్పుడు లాస్ ఎప్పుడు కొంచెం ఆప్షన్ సెల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్. ఆప్షన్స్ లోనే మోస్ట్ రిస్కీస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏదంటే ఆప్షన్ సెల్లింగ్ అండి. ఆప్షన్ రైటింగ్ కూడా ఉంటారు, దీన్ని ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్ లేదా కనుక హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చేస్తారనమాట. ఆప్షన్ సెల్లింగ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్యూచర్స్ అనమాట. సో టెక్నికల్ గా చూస్తే కనుక ఆప్షన్స్ మీరు బయింగ్ చేసేటప్పుడు ఆ టైంతో పాటు రేట్ కూడా చాలా స్పీడ్గా ఉంటేనే మీకు బాగా ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆప్షన్ సెల్లింగ్ అన్నప్పుడు మీకు ఐదర్ మార్కెట్ కొంచెం వీక్గానే ఉండాలి, లేదంటే కనుక సైడ్ వేస్లో ఉన్నా కూడా మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ జనరలీ మీకు బాగా పెద్ద ఫండ్స్ ఉండి లేదంటే కనుక హెడ్జింగ్కి బేసికల్గా ఆప్షన్ సెల్లింగ్ ఇస్తారు. అంటే మీకు ఆల్రెడీ ఈక్విటీలో కనుక పొజిషన్ ఉంటే కనుక ఆ పొజిషన్ అగేన్స్ట్గా వెళ్ళినప్పుడు దాని ఆపోజిట్ కాంట్రా పొజిషన్ అనేది ఆప్షన్స్లో తీసుకుంటారు, హెడ్జింగ్ తీసుకుంటారు. సో అన్లెస్ ఎవరు మీరు పెద్ద ట్రేడర్ కానీ పెద్ద ఇన్వెస్టర్ ఉంటే కానీ ఆప్షన్ రైటింగ్ చేయడం అంత మంచిది కాదు అనిపిస్తుంది. నెల్లూరు నుంచి శ్యామ్నాథ్. హలో నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. నేను ఎక్కువగా ఇంటర్నెట్ చేయలేదండి. ఓకే, నా ఐడియా ఏంటంటే సపోజ్ ఒక్కడు ఫార్మా చేసే రెండు బై చేస్తామండి, ఇక్కడ బైన్ సెలింగ్ చేస్తాం జరుగుతూ ఉంటుంది. నేను ఎలా చేస్తానంటే బయరు సెల్లర్ ని బట్టి ప్లస్ ఒక్కడు ఫార్మా యొక్క ఫార్మా సెక్టర్ ని బట్టి చేస్తుంటాను. ఇది ఎంతవరకు కరెక్ట్ చేయవచ్చు? ఇది జరుగుతుందా? జనరలైజ్డ్ క్వశ్చన్, ఇట్స్ క్వైట్ ఎ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. బేసికలీ ట్రేడింగ్ కి యూ నీడ్ టు హ్యావ్ ఎ పర్టికులర్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ. సో ఫార్మా సెక్టర్ బాగుంటే నేను ఒకటిలో పొజిషన్ తీసుకుంటాను. ప్రాబ్లమ్ అదంతా మీ రిస్క్ మీద బట్టి అండ్ అగైన్ మీ డిసిప్లిన్ మీద బట్టి ఉంటుందండి. యూ షుడ్ నెవర్ ట్రేడ్ అకార్డింగ్ టు యువర్ యునో మూడ్స్. యూ షుడ్ ఓన్లీ ట్రేడ్ అకార్డింగ్ టు ద అబ్సల్యూట్ పర్ఫెక్ట్ ఫార్ములా. అంటే మనకి క్లోజ్ టు పర్ఫెక్షన్ ఉండదు, కానీ మీరు ఒకవేళ మీకు అది రాణిస్తే ట్రేడింగ్ అనేది మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే చేయండి, లేకపోతే డెఫినెట్లీ చాలా మంది చిన్న వాళ్ళు మాత్రం ట్రేడింగ్ లో రాణించిన వాళ్ళు అయితే నేను చూడలేదండి. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ గుడ్ టు ట్రేడ్, ఎస్పెషలీ ఇంటర్డే ట్రేడ్స్ ఆర్ వెరీ రిస్కీ అండి. ఇటువంటి మార్కెట్ లో లాస్ట్ 1 ఇయర్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 17-18% నిఫ్టీ పరంగానే మనకి క్షీణించింది ఇండెక్స్ పరంగా. కాబట్టి ఇటువంటి మార్కెట్ ఇట్స్ వెరీ రిస్కీ టు ట్రేడ్ అండ్ ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మనీ. సో అట్లీస్ట్ పొజిషన్ ట్రేడింగ్ కన్నా మీరు చేయబడితే బాగుంటుందండి. ఇంట్రాడే ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ. కరీంనగర్ నుంచి వెంకట్ రెడ్డి. నమస్కారం, చెప్పండి. అయితే మేము గోల్డ్ కొనాలనుకుంటున్నాం సార్, మా నెక్స్ట్ ఇయర్ మాకు అవసరం ఉంది సార్, ఒక 100 గ్రాములు కొనాలనుకుంటున్నాము. ఇప్పుడు కూడా కరెక్టా, అప్పుడు కూడా కరెక్టా? ఓకే, గోల్డ్ నెక్స్ట్ ఇయర్ అవసరం ఉంది, దట్ 200 గ్రామ్స్ గోల్డ్ ఈ లెవెల్ లో చూస్తే కనుక M6 లో 20,000-26,000 బాగా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బాగా పడినప్పుడల్లా ఈ లెవెల్ నుంచి రికవరీ రావడం జరిగింది. మీరు లాంగ్ టర్మ్ అయితే కనుక ముఖ్యంగా ఏదో ఆర్నమెంట్ తీసుకోవాలంటే కనుక మీరు తీసుకోవచ్చు, పర్టికులర్ టైమింగ్ అనేది అవసరం కూడా లేదు, తీసుకోవచ్చు ఆర్నమెంట్ లాంగ్ టర్మ్ కోసం.
ఫైన్. ఈ ఆటో షేర్స్ లో, ఆటో యాన్సిలరీ షేర్స్ లో బాగా సార్ ఇప్పుడు మిందా ఇండస్ట్రీస్ ఒకటి, సెట్కో ఆటోమోటివ్, జేఎంటి ఆటో, జర్నా ఆటో, ఎంఎస్ఎల్ ఇసూజు, కళ్యాణి ఫోర్జ్, ఇవన్నీ బాగా ఇవాళ అప్సైడ్ రావడం చూస్తున్నవన్నీ. స్పెసిఫిక్ రీజన్ ఎందుకంటే ఆ స్టాక్స్ లో ఉన్న, ఆ సెక్టార్ లో ఉన్న షేర్స్ అన్ని పెరుగుతున్నాయి. యా బేసిక్లీ అవన్నీ కూడా లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ గా రీసెంట్ బాగా కరెక్షన్ రావడానికి చూసామండి మనం. కొన్ని అయితే మనకి యాక్చువల్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ భారత్ ఫోర్జ్, బాష్, ఇవన్నీ కూడా వే అవుట్ ఆఫ్ ఫండమెంటల్స్ పెరిగాయి. అక్కడ నుంచి అవి కూడా భారీగా కరెక్ట్ అయ్యి, సో సెకండ్ లైన్ ఆఫ్ స్టాక్స్, ఎందుకంటే మనకి పోను ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, ఫ్యూల్ ప్రైజెస్ బాగా పడ్డాయి, థర్డ్ ఈ సెవెంత్ పే కమిషన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆటోమొబైల్ రంగంలో సేల్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. సో న్యాచురలీ ఆటో ఆన్సిలరీ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. ఇదే కాకుండా వాళ్ళకి మెయిన్ ఇన్పుట్ అనేది మెజారిటీ ఆఫ్ దెమ్ వాటన్నిటికీ కూడా ఐదర్ ఇట్ ఈస్ ప్లాస్టిక్స్ ఆర్ ఇట్ ఈస్ మెటల్స్. సో ఈ రెండు కూడా రా మెటీరియల్ పరంగా రేట్లు కూడా పడ్డాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ పడుతున్నాయి, ఫ్యూల్ రేట్స్ పడుతున్నాయి, రా మెటీరియల్స్ పడుతున్నాయి, డెఫినెట్లీ వీటికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది అనే ఆలోచనతో డెఫినెట్లీ కరెక్ట్ అయిన స్టాక్స్ లో మంచి బయింగ్ చేస్తున్నాం అండి. సో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ సెక్టర్స్ టు బి ఇన్వెస్టెడ్. ఓకే, లాస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి రమేష్. హలో రమేష్ గారు. నమస్కారం చెప్పండి. నేను బాలగారికి వస్తున్నాను. బాలగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మొన్న మీకు అడిగాను ఇమామీ గురించి, మీరు చెప్పారు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనమన్నారు, 940 లో కొన్నానండి. అయినా కూడా యావరేజ్ ప్రైస్ 1060 ఉంది, ఇప్పుడున్న రేట్ కన్నా ఇంక ఎక్కువ ఉందండి. ఇంకా తీసుకోమంటారా ఇమామీలో? తను లేదంటే డాక్టర్ రెడ్డిస్ కానీ ఫైజర్ లో ఎక్స్పోజర్ తీసుకోమంటారా చెప్పండి సార్. అంటే 230 షేర్స్ 1016 రూపీస్ రేట్ లో ఉన్నాయండి ఇమామీ. యా డెఫినెట్లీ కొనొచ్చండి. ఇంకా తీసుకోమంటారా అంటే బేసికలీ ఇమామీ అనేది వీ షుడ్ నెవర్ సీ, యూనో. యాక్చువల్లీ మీరు 3 to 6 months ఎస్ఐపి చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒక 15 to 20% కరెక్షన్ అనేది జనరలీ వస్తుందండి. ఇమామీ లాస్ట్ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 400 times రిటర్న్ ఇచ్చింది, 350 to 400 times 10 ఇయర్స్ లోనే. సో ఇటువంటి స్టాక్స్ లో డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా కానీ, అంటే మీరు మొన్ననే కొన్నా అంటున్నారు, ఇంకా అడిషనల్ గా తీసుకోవాలి, ఓన్లీ యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి అలా ఎప్పుడు ఆలోచించొద్దండి. ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఎమామీ విల్ డూ వెల్. సో డాక్టర్ రెడ్డిస్ ఐ థింక్ స్టిల్ వాళ్ళు ఒకవేళ యుఎస్ ఎఫ్డిఏకి సక్రమంగా చేసి రిప్లై చేసిన తర్వాతనే యూ షుడ్ బెట్ అండి. ఐ డోంట్ థింక్ ఇమీడియట్లీ ఒకవేళ వాళ్ళు సాటిస్ఫాక్టరీ రిప్లైస్ ఇచ్చినా ఇమీడియట్లీ ఆంక్షలు అనేది తొలగిపో. గతంలో మనం చూసాం ఒకటికి ఇప్పుడు దాకా కూడా 2 ఇయర్స్ పైన అయిందండి. అలాగే ఇప్కా లాబొరేటరీస్ ఎన్నో కంపెనీస్ కి ఒకసారి యుఎస్ఎఫ్డి వాళ్ళు ఆంక్షలు విధిస్తే అది అట్లీస్ట్ 20-18 months 2 ఇయర్స్ కూడా పట్టచ్చు. సో ఇమీడియట్లీ మాత్రం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు గో విత్ డాక్టర్ రెడ్డి అండి. కొద్దిగా వెయిట్ చేయండి, దాని తర్వాత యూ కెన్ ప్రాబ్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ క్వార్టర్ అయినా ఆలోచించు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలసారి సుందర్ గారు. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.